Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న జేసి దేవాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఇదో జగన్ వైరస్ ఈ రాష్ట్రానికి సోకిందంటాడు. నీకు వయసు వచ్చింది, బుద్ధి మాత్రం రాలా, నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఈ 40 సంవత్సరాల నుంచి ఎవడ అధికారంలో ఉంటే వాడికి భజన కొడతా, చెడతలు మోగిస్తా, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో దివాకర్ రెడ్డి ఉంటాడు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీల కోసం, మైనింగ్ కోసం చంద్రబాబు బూట్లు నాకి 500 హెక్టార్ల భూమిని అడ్డగోలుగా తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో పర్మిట్లు లేకుండా, ట్యాక్సులు కట్టకుండా అడ్డగోలుగా బస్సుల్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి వ్యక్తి దివాకర్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఓవర్ స్పీడ్తో, ఓవర్లోడ్తో వెళ్ళి 40-50 మందిని ఒకే దెబ్బకు చంపేసినటువంటి దుర్మార్గుడు జేసి దివాకర్ రెడ్డి. ఆయన చేసినటువంటి అక్రమాలను, ఆయన చేస్తున్నటువంటి అక్రమ సంపాదనను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూల్స్కి విరుద్ధంగా ఉన్నది కాబట్టి బస్సులు సీజ్ చేసి గనులను వెనక్కి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ రాష్ట్రానికి సోకిందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి వయస్సు నీలాంటి దుర్మార్గులకి, ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నటువంటి దుష్టులకి జగన్మోహన్ రెడ్డి గారి వైరస్ గట్టిగా సోకుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి జేసీ దివాకర్ రెడ్డికి లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి దివాకర్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జోలి పెట్టుకుని అడుక్కునేటువంటి కార్యక్రమం ఆగిపోయినట్టుంది. ఇసుక 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 అన్నాడు. ఇసుక మీద కొత్త విధానం రావటం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 700 నుంచి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి లెక్కలు చెబుతున్నాయి. అంటే నీ 5 సంవత్సరాల టైంలో సంవత్సరానికి 1000 కోట్లు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని నీ ఎల్లో పార్టీ, నీ నాయకులు లూటీ చేశారు. అంటే 5 సంవత్సరాల్లో 5000 కోట్ల రూపాయలు ఇసుక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పాలసీ ప్రకారం మీరు ఉచిత ఇసుక అని చెప్పి ప్రభుత్వానికి రూపాయి కూడా రాకుండా పందికొక్కుల్లాగా ఇసుకని, 5000 కోట్ల రూపాయల ఇసుకనే తినేశారని చెప్పి మరి ఈరోజు నిరూపితం అవుతుంది. అదేవిధంగా రాజధాని అంశం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, రాయలసీమ వెనకబడి ఉంది, ఒకే చోట అమరావతిలో నిధులన్నీ తీసుకొచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇతర ప్రాంతాలకు డబ్బు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అభివృద్ధితో పాటు పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాలని చెప్పి ఆయన తలిస్తే, నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మండల్లో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తావు, బయట నీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలనే పెట్టి టెంట్లు గుడారాలేసి నువ్వు అడుక్కు తినేటువంటి కార్యక్రమం చేసి దీని మీద ఉద్యమాన్ని రెచ్చగొట్టాలని చూసావు. ఈరోజు ఈ ఉద్యమం ఆ 29 గ్రామాలకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఆ 29 గ్రామాల్లో కూడా రైతు కూలీలు కానీ, కొంతమంది రైతాంగం కానీ, అయిపోయింది అది అయిపోయింది, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, చేయలేనటువంటి వాగ్దానాలను చెప్పాడు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నిజాయితీగా చేయగలిగినటువంటి జరిగేటువంటి చెప్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలన్నటువంటి దృక్పథం ఈ రాష్ట్ర ప్రజానికం అందరికీ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు నువ్వెన్ని చించుకో, నువ్వెన్ని నీ ఎల్లో మీడియా, డబ్బా మీడియా, రామోజీరావుని, రాధాకృష్ణని వాడుకుని నీ ఎంత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలను కానీ, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి బలాన్ని కానీ నువ్వు అంగుళం కూడా కదపలేవని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి రాతలు, పిచ్చి వ్యాసాలు రాయొద్దని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా.
యనమాల రామకృష్ణుడు అనేవాడికి మైండ్ చెడిపోయి చాలా కాలమైంది. ఎందుకంటే ఆయనకి మైండ్ చెడిపోయిందని చెప్పి తుని ప్రజలకు ఫస్ట్ అర్థమైంది. 3 సార్ల నుంచి ఓడిపోతున్నాడు. యనమదల రామకృష్ణుడు అనేవాడు మొన్న మండల్లో ఏ రకంగా ప్రవర్తించాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా అడ్డం పడుతున్నాడు మనందరం కూడా చూసాం. ఈరోజు బీజేపీతో 4 సంవత్సరాలు సంకనాకింది యనమదల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు, మేం కాదు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి వాళ్ళే మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసి బ్రహ్మాండంగా ఇస్తున్నారని చెప్పి ప్రత్యేక హోదాని గాలి కొదిలేసినటువంటి వ్యక్తులు యనమాల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు వచ్చి 23 మంది MPలు ఉన్నారు, 22 మంది MPలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదని చెబుతారు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటాడు, ఉద్యమాలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం మీదని. మరి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉద్యమం చేయొచ్చు కదా ఆయన, చేయడు. కాబట్టి ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం మేము, మాకేం బీజేపీ అలయన్స్ పార్టీ కాదు, బీజేపీతో మేము కలిసేమి ప్రభుత్వాన్ని నడపట్లేదు, బీజేపీకి మాకు ఏమి పార్టీ పరంగా మాకేం సంబంధాలు లేవు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలే మాకు బీజేపీకి ఉన్నాయి, మేము అనేక డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా మాకు పోలవరం దాదాపు 3,500 కోట్ల రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి చేసినటువంటి పనులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పక్కన పరుగులు పెట్టించాలని చెప్పి బీజేపీ జనసేన నాయకులు చెప్తారు, అక్కడి నుంచి రావాల్సినటువంటి నిధులు ఇప్పించాలనేటువంటి పరిస్థితి. అటు మేము ఖర్చు పెట్టినవి మాకు రావాల్సినవి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటికే దిక్కు దేవాణం లేదు. కాబట్టి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందని మేము చెప్తున్నాం. దాని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన ఎలా తెలియజేయాలి, ప్రభుత్వం తరపు నుంచి డెఫినెట్గా మా నిరసన వాళ్ళకి తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో సామాన్యులు గాణించి మాతో విభేదించేటువంటి రాజకీయ పార్టీల వరకు, మేము ఎప్పుడు దిగిపోతామని చూసేటువంటి మీడియా వరకు, ఇసుకలో వైసీపీ నాయకులు అవినీతి చేస్తున్నారను, లేకపోతే ఇసుకను అక్రమంగా తవ్వుకుంటున్నారని చెప్పో ఎక్కడా కూడా ఎలిగేషన్లు కూడా లేవు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇసుక దోచుకుంటా అలవాటు పడిపోయినటువంటి దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏదో రకంగా దాన్ని దొంగతనంగా తరలించాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇది నిరంతరం దాని మీద ప్రత్యేకంగా నిఘా పెడతాం జరిగింది. కలెక్టర్లకి, ఎస్పీలకి ఎక్కడన్నా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎవరైనా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా అరెస్టులు చేయండి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం జరిగింది. దాని మీద రివ్యూలు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగినటువంటి కొన్ని కొన్ని అవకతవకల మీద విచారణ జరుగుతాయని తప్పకుండా దోషులను శిక్షిస్తారు. మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జరిగినటువంటి అన్యాయానికి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తారు. అదేవిధంగా మా ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్లో ఫైట్ చేస్తారు, మంత్రులను కలుస్తారు. మా రాష్ట్రానికి మాకు పెండింగ్ అంటే మేము ఖర్చు పెట్టి మాకు ఇవ్వాల్సినటువంటి నిధులను ఇమ్మని చెప్పి అడుగుతారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మేలు జరగటానికి కొంత బడ్జెట్లో మాకు అవకాశాలు ఇమ్మని చెప్పి అడుగుతారు. పార్టీ పరంగా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి జనసేన బీజేపీ, బీజేపీ మీద జనసేన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ చూసుకోవాలి. మేము చట్టపట్టాలు వేసుకుని తిరుగుతాము, మేము కబుర్లు చెప్పుకుంటాం ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి, మేము రాజకీయాలే మాట్లాడుకుంటాం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడడం అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ కాదు. ఆయన కూడా ఒత్తిడి చేయాలి, మేము చేయటం కాదు, ఆయన కూడా చేయాలని చెప్పి చెబుతున్నాం. మా దృష్టిలో మండలి రద్దు అయిపోయింది, మేము తీర్మానం పెట్టి దాన్ని రద్దు చేశాం. టెక్నికల్గా ఈ రాష్ట్ర ప్రజానీకం 151 సభ్యులు ఉన్నటువంటి మా పార్టీ, ప్రజల నుంచి పెద్ద ఎత్తున గెలిచి వచ్చినటువంటి పార్టీ, ఈ మండలి అనవసరం, దీన్ని రద్దు చేయాలి,
ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలంటే అడ్డం పడి దాన్ని కాలయాపన చేస్తున్నారు కాబట్టి అది ఉండటానికి వీల్లేదు. ఒకే రాష్ట్రం ఒకే సభ ఉండాలని చెప్పి ఆ మండలిని మేము రద్దు చేసి ఢిల్లీ పంపించాం. వాళ్ళు కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండి ఏదో రోజు రద్దు అవుద్ది. టెక్నికల్గా ఉంది కానీ మా దృష్టిలో కానీ రాష్ట్ర ప్రజల దృష్టిలో కానీ మండలి రద్దు అయిపోయింది. ఇదే కదా, మొన్నటిదాకానేమో మంత్రులు కలవట్లేదు రాజధానిలో, ఎమ్మెల్యేలు కలవట్లేదు, ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదనే మొన్నటిదాకా చెప్పారు. మా ఎంపీ నసరాపేట ఎంపీ గారు వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి ప్రభుత్వం యొక్క పరిస్థితి, ఈ ప్రభుత్వం ఎందుకు మూడు రాజధానులు పెట్టాల్సి వచ్చింది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కూడా తప్పకుండా న్యాయం చేస్తాము, మీరు ఆందోళన చెందొద్దని ఆయన వెళ్ళి చెప్తే దీంట్లో కుట్ర ఉంది, దీంట్లో ఏయో వేరే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అక్కడికి వెళ్ళారు అని చెప్పి పిచ్చి మాటలు మాడుతుంటారు. అటువంటి వాళ్ళు అటు వెళ్ళిన మాడతారు, ఇటు వెళ్ళిన మాడతారు, కాదు పట్టించుకోవడం అసలు. అదే 39 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లు 54 లక్షల మందికి వెళ్తే తగ్గినట్ట పెరిగినట్ట. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 39 లక్షల మందికి పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పుడు 54 లక్షల మంది పెన్షన్దారులు అయ్యారు. అంటే తగ్గినట్ట పెరిగినట్ట, ఏదో ఒకటి బురద చల్లాలి. అంత వయసు వచ్చినటువంటి రామోజీరావు ఈనాడు పేపర్లో అటువంటి రాతలు రాంచొచ్చా? సరే, ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీ పత్రిక, దాన్ని చంద్రజ్యోతి అంటారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ లాగా ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటాడు. ఉలుకు అంటాడు, పలుకు అంటాడు, కోత అంటాడు, ఇక ఆయన ఇష్టం, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈనాడు సంస్థ అన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 50 సంవత్సరాల నుంచి 78 నుంచి ఉంది. అప్పటి నుంచి ఉంటూ దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక. ఆ పత్రిక కూడా అంత దిగజారిపోయి అంత వయసు వచ్చినటువంటి రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్పి రాయాలి, చెడు చేస్తే చెడు అని చెప్పని రాయాలి. ఇక చెడు తప్పించి మంచి కనపడదా మనకి? అన్నీ ఏదోటి వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఏమి చేయాలని చెప్పి రాస్తున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాథ రథచక్రాల కింద చాలా సంస్థలు వ్యవస్థలు నలిగిపోయినాయి. మీరన్నా కొంచెం ఆలోచించి గతంలో లాగా మీ పేపర్ను నడపాలని చెప్పి ఆయన కోరుతున్నారు.